నానా అని పిలుస్తాడు ఇసాకుని. నానా అని పిలవగానే ఇసాక్ అంటాడు, నువ్వు నా పెద్ద కొడుకువా నా చిన్న కొడుకువా? అప్పుడు యాకోబు అంటాడు, నేను నీ పెద్ద కొడుకు ఏసావు నానా, దగ్గరికి రా అని పిలుస్తాడు. ఇలా చూస్తే అన్ని వెంట్రుకలు ఉంటాయి. చర్మం చూస్తేనేమో పెద్ద కొడుకులాగా ఉంది, గొంతు యాకోబులాగా చిన్న కొడుకులాగా ఉంది. నువ్వు దగ్గరికి నానా, దగ్గరికి రా అని చెప్పి నాకు ఒక ముద్దు పెట్టు అంటాడు. ముద్దు పెడతాడనమాట. ముద్దు పెట్టినప్పుడు చొక్కా వాసన చూడాలని చూస్తే చొక్కా కూడా మార్చేసింది కదా. ఆడవాళ్ళు ఈ విషయాల్లో చాలా తెలివిగా ఉంటారు. పాపం మగవాళ్ళని మోసం చేయాలంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు అప్పుడు ఇంకంత పెద్ద కొడుకు వాసన అనుకుని జింక మాంసం తినేస్తాడు. ద్రాక్ష రసాన్ని ఇస్తే తాగేసి దగ్గరికి తీసుకొని కొడుకు ముద్దు పెట్టుకున్న తర్వాత కొడుకు చొక్క వాసన చూస్తూ ఎసావు చొక్క పాపం కొడుకు చొక్క వాసన చూస్తూ ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావి వలే ఉన్నది. నాయనా, దేవుడు సకాలంలో నీ పొలంలో వానలు కురిపించునుగాక, నీ చేలలో పంటలు పుష్కలముగా పండునుగాక, నీ గాదల నిండా ధాన్యముండునుగాక, ఎల్ల జాతులు నీ ముందు తలవగ్గుదురుగాక, నీ సోదరుని తనయులు నీకు బానిసలగుదురుగాక, నిన్ను శపించిన వారు శపించబడదురు, నిన్ను దీవించిన వారు దీవించబడదురు. ఆది కాండం 12లో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు ఇస్సాకు పొంది ఇప్పుడు ఇస్సాకు తన కుమారుడు యాకోబుకి ఇచ్చేశాడు. ఆది కాండం 27-27 నుంచి 29 వరకు మీరు మీ పిల్లలకి ఇవ్వండి. ఆ దీవెనలన్నీ పొందిన తర్వాత వాళ్ళమ్మ తలుపు దగ్గర నుంచి తొందరగా వచ్చి అంటుంది, యాకోబు బయటకు వెళ్ళిపోతాడు. రిబెకాకు సంతోషం, అమ్మయ్యా నా పథకం అంతా నా ప్లాన్ నెరవేరింది. పాపం ఎస్సావు అడవి నుంచి జింకను వేటాడి మాంసం వండి తీసుకొని తండ్రి దగ్గరకు వస్తాడు. తండ్రి తిని పడుకున్నాడు కదా, నాన్న లేనాన్న అంటాడు. ఏంటయ్యా ఇప్పుడే కదా తిని పడుకున్నాను, నీకు దీవెనలు పలికి పడుకున్నాను కదా. లేదు నాన్న, నేను ఇప్పుడే వస్తున్నాను. అయితే నీ తమ్ముడు మోసం చేసి దీవెనలు అన్నీ తీసుకొని వెళ్ళాడయ్యా. ఇప్పుడు ఆయనకి స్వరం అర్థమైపోయింది, పెద్ద కొడుకు స్వరం అనమాట. నీ తమ్ముడు అన్ని దీవెనలు తీసుకొని పోయాడు, అందుకే వాడికి సరిగ్గా యాకోబు మోసగాడని పేరు పెట్టారు నాన్న. నన్ను కూడా దీవించు నాన్న. అంటే ఇంకా లేదయ్యా, దీవెనలు ఏమి మిగలేదు, నన్ను దీవించవా నాన్న అని గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, ఎసావు గుండెలు పగిలేటట్లు నన్ను దీవించు నాన్న. అంటే దీవెనలలో, తండ్రి దీవెనలో ఉన్న బలం ఆయనకు అర్థమైంది అనమాట. నన్ను దీవించు నాన్న అంటే అప్పుడు వానలు కురియని చోట, పంటలు పండని చోట నువ్వు ఉంటావు. నీవు నీ తమ్ముడికి నీ సోదరుడికి బానిసగా ఉంటావు. నీవు కత్తి పట్టినప్పుడు నీకు విడుదల కలుగుతుంది బానిసత్వం నుంచి అని చెప్తాడు. అవి నిజంగా దీవెనలాగా ఉన్నాయా చూడండి. ఆ తర్వాత ఎక్కడున్నాడు వాడు, చంపేస్తాను చంపేస్తాను అనుకుంటాడు ఎసావు. అప్పుడు వాళ్ళ అమ్మకి తెలిసి యాకోబుని పిలిచి చెప్తుంది, మీ అన్నయ్య నేను చంపాలనుకుంటున్నాడురా, తొందరగా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, లాభాన్ దగ్గరికి. మీ అన్నయ్య కోపం తగ్గిన తర్వాత నేను మళ్ళీ పిలిపించుకుంటానులే, మీ ఇద్దరి చావు నేను ఒక్కసారి నా కళ్ళతో చూడలేను. ఇప్పటి వరకు కవల పిల్లలు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు ఈ తల్లిదండ్రులు చేసిన ఈ పనిని బట్టి బద్ద శత్రువులు అయిపోతారన్నమాట. ఆమె అంతగా ఆలోచించలేదు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. పెద్ద కొడుకు ఏసావు చిన్న కొడుకుని చంపుతాడేమో అని చిన్న కొడుకుని ఒక 10 రోజులు కొన్ని రోజులు పోయిరా మా అన్నయ్య ఇంటికి మామయ్య ఇంటికి అని పంపిస్తుంది. అలా వెళ్ళిన వాడు మళ్ళీ 20 సంవత్సరాల వరకు తిరిగి రాడు. ఆ తర్వాత ఇస్సాక్కి తెలుస్తుంది తన భార్య రిబెక్కా చేసిన మోసం. కాలు కింద పెట్టకుండా గుండెల మీద పెట్టుకొని చూసినందుకు వృద్ధుడైనప్పుడు కళ్ళు కనపడవని భర్తని మోసం చేసిన భార్యని ఆయన భరించలేకపోతాడు. ఇప్పుడు వాళ్ళ గుడారాలు వేరైపోతాయి. ఇస్సాకు ఒక గుడారంలో, రిబెక్కా ఒక గుడారంలో, ఎసావు ఒక గుడారంలో. ఎసావు అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుంటాడమ్మా, ఒకే కడుపులో మమ్మల్ని మోసావు కదమ్మా, ఒకే పాలిచ్చి మమ్మల్ని పెంచావు కదమ్మా, నా చొక్కా తీసి తమ్ముడికి వేసి నాన్న దగ్గర పంపించేటప్పుడు నేను గుర్తు రాలేదమ్మా అని అడుగుంటాడు తప్పకుండా. ఆ తల్లి ఇలా కొడుకుని బాధ పెట్టినందుకు, కొడుకు ఎంత బాధపడ్డాడో ఆమె ఆలోచించుంటే ఆ పని చేసి ఉండేది కాదు.
కన్న తల్లి తనని ప్రేమించట్లేదు అని తెలుసుకున్న ఏసావు ఆ తల్లిదండ్రులని వదిలి ఇస్సాకు కంటే ముందు పుట్టిన అబ్రహాంకి ముందు పుట్టిన ఇష్మాయిల్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇష్మాయిలు ఇస్సాకు పడదు కదా, చూడండి తల్లి ప్రేమని పొందని వాళ్ళు ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళి ఇష్మాయిల్ కుమార్తెని పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే తల్లి ప్రేమని పొందనప్పుడు వాళ్ళు ఇంకొక స్త్రీ ద్వారా ప్రేమని పొందాలని కోరుకుంటారన్నమాట. అమెరికాలో సైకాలజిస్ట్ జైలుకి వెళ్ళి క్రిమినల్స్ని వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ అడిగారంట, ఎందుకు నువ్వు ఇలా మర్డర్ చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఆ అమ్మాయిని అలా రేప్ చేసి చంపావు అని వాళ్ళ కేస్ స్టడీని బట్టి అడిగితే, చిన్ననాడు మా అమ్మ నన్ను నా తమ్ముడిని ప్రేమించింది, నేను పుట్టే వరకు నన్ను ప్రేమించి తర్వాత మా తమ్ముడిని ఎక్కువ ప్రేమించి నన్ను ప్రేమించలేదు, లేదా మా అమ్మ వెళ్ళిపోయింది మా నాన్నని మమ్మల్ని విడిచిపెట్టేసి వచ్చి. చాలా వరకు 90% వాళ్ళు చెప్తున్నారు తల్లిదండ్రుల ప్రేమని పొందని వాళ్ళే నేరస్తులుగా తయారవుతున్నారని చెప్పేసి. తల్లి స్పర్శలో, తల్లి పాలలో, తల్లి ముద్దులో, తల్లి ముద్దలో దేవుని యొక్క ప్రేమ ఉండి వాళ్ళు చక్కటి బిడ్డలుగా తయారవుతారు. అలా యాకోబు వెళ్తాడు, వెళ్ళి 10 రోజుల తర్వాత పిలిపించుకుంటానని చెప్తే అక్కడ యాకోబు వెళ్ళి మామయ్య లాబాను చిన్న కూతురు రాహేల్ని ప్రేమించి ఆమె కొరకు 14 సంవత్సరాలు మరి మామయ్య గొర్రెలు కాస్తాడు. రిబేకా ఎదురు చూస్తూ ఉంది కొడుకు వస్తాడని, రాలేదు. మరి ఇస్సాకు రిబేకాని మన్నించలేకపోతాడు, కానీ కాదు అనుకున్నాడు పెద్ద కొడుకుని కాదనుకుంటుంది ఆమె రిబేకా, ఇస్సావుని కాదనుకుంటుంది, ప్రేమించలేదు. కానీ చివరికి ఆ కాదనుకున్న పెద్ద కొడుకే తల్లిని వృద్ధాప్యంలో చూసుకొని తల్లికి అన్నీ కూడా ఆయన చేస్తాడు. తల్లి సమాధి, తల్లిని సమాధి చేయడం అంతా అయిపోతుందన్నమాట. ఈ ఇద్దరికి ఏం జరిగింది చూడండి. ఆ రోజు ఈ తల్లిదండ్రులు చేసిన పనిని బట్టి ఈ వీళ్ళలో ఎంత ఇప్పటికీ కూడా ఎసావు సంతతి వారైన సౌదీ అరేబియా అన్నమాట, సౌదీ అరేబియాలో ఉన్నవాళ్ళు, సౌత్లో దక్షిణ సౌదీ అరేబియా ఉన్నవాళ్ళు ఏసావు సంతతి, యాకోబు సంతతి వారైన ఇజ్రాయిల్ ప్రజలు ఇప్పటికీ కూడా బద్ద శత్రువులుగా పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలు రెండు బద్ద శత్రువులైన దేశాలుగా మారాయంటే అది తల్లి చూపించినటువంటి ఆ పక్షపాతం వల్ల అలా జరిగిందనమాట. కొన్నిసార్లు మీరు చాలా సీరియస్గా తీసుకోరు, కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. పిల్లలు చాలా బాధపడతారు. నేను గమనిస్తుంటాను కొన్నిసార్లు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే పాపకి ఒక పాపు పుడితే బాబుకి పాలిస్తూ ఉంటాడు, పెద్దవాడు నిలబడితే నువ్వు పక్కకు జరుగురా, నువ్వు ప్రక్కకు జరుగురా, బాబు ఏమో అమ్మ వాళ్ళకు కూర్చోవాలి. నేను చెప్తాను అలా చేయొద్దమ్మా, ఈ బాబు పుట్టక ముందు ఈ బాబుని మీరు ఎలా చూసుకున్నారు, చాలా జాగ్రత్తగా వాడు బాధపడతాడు, మీరు ముద్దు ఇచ్చినా ముద్ద పెట్టినా ఇద్దరికి సమానంగా చేయండి. నా తల్లి నన్ను ప్రేమిస్తుంది, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అనే నమ్మకం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళుగా అవుతారు. యేసుప్రభు అంత గొప్పవాడు కావడానికి కారణము వాళ్ళ అమ్మ నాన్న పెంచిన తీరన్నమాట. ఆమె పిలుపు ఏంటంటే ఒక తల్లిగానే ఉంది మరియ తల్లి. 30 సంవత్సరాలు ఆ ఇద్దరు వాళ్ళ జీవితం అంతా యేసుప్రభుని పెంచడానికి తయారు చేశారు. ఎంతగా తయారు చేశారంటే ప్రపంచానికి 3.5 సంవత్సరాల ఆయన జీవితము ఇప్పటికీ కూడా ప్రపంచానికి దీవెనకరంగా మారింది. రిబేకా జీవితం నుంచి మీరు ఈ పాఠాన్ని నేర్చుకుంటారని, దేవుడిచ్చిన పిల్లల్ని సమానంగా ప్రేమించాలని ఒక తల్లిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అనురాగ దంపతులైన ఇస్సాకు రిబేకాలు చివరికి ప్రభా వాళ్ళు విడిపోతారు నాయనా. మరి రిబేకా ఒక మంచి భార్యగా, మంచి కోడలిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆరంభం బాగుంది, కానీ అంతం బాగలేకుండా ఉంది ప్రభా. పిల్లల పట్ల పక్షపాతం చూపించారు ఇద్దరు తల్లిదండ్రులు కూడా నాయనా. తండ్రి, అలా ఈ రిబేకా ఇస్సాకు జీవితం ద్వారా పిల్లల పట్ల పక్షపాతం చూపించకుండా పిల్లలు పుత్రులు ప్రభు ఇచ్చువరం, తనయులు దేవుని బహుమానమని, ఇద్దరు ఉన్నా 10 మంది ఉన్నా
అందరినీ సమానంగా చూడడానికి, హృదయంలో సమానంగా ప్రేమించడానికి తల్లిదండ్రులందరికీ కృపని దయచేయండి ప్రభా. వాళ్ళు జీవించినప్పుడు, వాళ్ళు మరణించిన తర్వాత కూడా పిల్లలు సమాధానంగా ప్రేమతో జీవించినట్లుగా నాయనా పరిశుద్ధాత్మ నడిపింపుతో పిల్లల్ని పెంచే కృప తల్లులకి తండ్రులకి దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.